వరుసగా ఓటమి బాధల్లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ కు మరో ఎదుర్దెబ్బ విండీస్ ఆల్రౌండర్ సెఫ్రాన్ రూథర్ తన తండ్రి కన్ను మూశాడు దీంతో స్వదేశానికి బయలుదేరాడు ఈ విండీస్ రౌండర్ జానీ బేరుస్టో స్థానంలో రూథర్ ను ఎస్ఆర్ హెచ్ ఎంపిక చేసిన విషయం తెలిసింది దీంతో వరుసగా ఓటములతో కుదేలవుతున్న ఎస్ఆర్ఎస్ కు ఇది మరో ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు అలాగే తన తండ్రి కన్నుమూత కారణంగా స్వదేశానికి బయలుదేరి వెళ్లాడు రూథర్ ఫర్డ్ కాగా రెండు వేల పదహారులో లో తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన సన్ రైజర్స్ ఆ తర్వాత ఆడిన ప్రతి సీజన్ లోను ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తూ వస్తుంది ప్రతి సీజన్ లోను హైదరాబాద్ ట్రోఫీ ఫేవరెట్ లో ఒకటిగా బరిలోకి దిగడం సాంప్రదాయంగా వస్తుంది లో జరిగిన ఐపీఎల్ పదమూడులో కూడా హైదరాబాద్ ప్లే ఆఫ్ కు అర్హత సాధించింది ఇక సీజన్ పద్నాలుగు లో మరింత మెరుగైన ప్రదర్శన చేయడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేశారు అయితే ఈ సీజన్ లో హైదరాబాద్ కు ఏదీ కలిసి రావడం లేదు భారత్ వేదికగా జరిగిన తొలి దశ మ్యాచ్ లో అత్యంత పేలవమైన ప్రదర్శనతో నిరాశపరిచింది గెలవాల్సిన మ్యాచ్ లో కూడా చేజేతులార ఓటమి పాలైంది తాజాగా లో జరుగుతున్న రెండో దశ మ్యాచ్ లోను ఓటమిలతో ఆరం ఈ లో ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో ఏడింట్లో పాలై ఓన్లీ ఒక మ్యాచే గెలిచి ఆఫ్ రేస్ నుంచి దాదాపుగా నిష్క్రమించిందనే చెప్పాలి